భారతదేశంలో ఎదుగుదలకి అత్యంత కీలకం ఇదివరకు ఉన్నటువంటి సిస్టమ్స్లో ఒక ఎత్తు అయితే ఇప్పుడు మూడు రకాల్లో సక్సెస్ అవుతున్నాం. ఒకటి సర్వీసెస్ సెక్టార్లో మన ఐటీ ఇండస్ట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ విపరీతంగా జరుగుతున్నాయి, మంచి ఇన్కమ్ ఉపాధి కూడా వస్తుంది, ఇది ఇంప్రూవ్ చేసుకోవడం. దానికి ఇప్పుడు మూన్ లైట్ లాంటిది అంటే కొన్ని కంపెనీలు ఒప్పుకోవట్లేదు, కానీ చాలామంది చేసేస్తున్నారు. 100కి 70 మంది అయితే 2 ఉద్యోగాలు చేసేస్తున్నారు. అది రెండో దానికి కొంత తక్కువ డబ్బులు వచ్చినా పర్లేదు అన్నటువంటి కోణంలో అది ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి ఈ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎస్పెషల్లీ మందులు, ఆయుధాల మ్యానుఫ్యాక్చర్ ఇదంతా పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఒక రకంగా బూస్ట్ జరుగుతోంది. సరే, అగ్రికల్చర్ నేను ఇందులో ప్రస్తావించట్లేదు. మూడవది ఇప్పుడు సెమీ కండక్టర్ చిప్స్కి సంబంధించి, ఏదైతే మొన్న వేదాంత వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం, ఈలోపు జరుగుతున్నటువంటి చర్చలు చూస్తున్నాం కదా వన్ బై వన్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ సెమీ కండక్టర్ చిప్స్ దేశంలో 3 చోట్లకి సంబంధించి జరుగుతుంది. ఫాక్స్కాన్ వేదాంత వచ్చేటప్పుడు $19.5 బిలియన్ గుజరాత్లో పెట్టుబడి అయితే, ఐజీఎస్ఎస్ వెంచర్స్ $3.5 బిలియన్ తమిళనాడులో పెట్టుబడి, ఐఎస్ఎంసి ఇది $3 బిలియన్ కర్ణాటకలో పెట్టుబడి పెడుతుంది, మళ్ళీ పాలిమాటిక్ $1 బిలియన్ తమిళనాడులో పెట్టబోతుంది, అతి త్వరలో టాటా రిలయన్స్ కూడా ఇదే వైపుకి రాబోతున్నాయి. ఇది భారతదేశం సాధిస్తున్నటువంటి ఒక గొప్ప విప్లవం. ఇది కనుక సక్సెస్ అయితే మొత్తం సిస్టమే మారిపోతుంది.